అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? లావణ్య ఆన్సర్ చేయట్లేదు. యా లావణ్య, లావణ్య గారు, నేను రోహిత్ అండి, ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను, లైవ్లో మాట్లాడుతున్నాను. లావణ్య గారు, మీపై శేఖర్ బాషా కొన్ని ఆధారాలను సేకరించారని, మీరు చాలా మందికి డ్రగ్ అడిక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు, నిజమా? ఆధారాలు చూపించి నాతో మాట్లాడగలరా? ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడుతున్నారు? నేను రోహిత్ అండి. ఓ రోహిత్ సార్, సార్ సారీ సార్. పర్లేదు సార్, ఆధారాలు చూపించి మాట్లాడమనండి సార్. శేఖర్ బాషా అని అతన్ని నా చెప్పు మిస్ అయింది. మీరు ఇప్పుడు లైవ్ లో వాడు ఉన్నాడు అంటే నేను అక్కడికి వస్తాను సార్. డైరెక్ట్ లో కొడతా. మీరు ఉంచండి, వాడిని ఎంతసేపు ఉంచుతారో వాడిని ఉంచండి. లావణ్య గారు, అది కాదు, ప్రీతి ఎవరు? మీరు వాడిని ఉంచండి. ప్రీతి అనే అమ్మాయితో సహా వాళ్ళు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు? 22,000 ఒకసారి తీసుకున్నారు. ఎవరు? మొన్నటికి మొన్న ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరు తీసుకున్నాడు? సంవత్సరంన్నర. ఇప్పుడు నా ఆవేశం నా వాయిస్ రూపంలో. ఓకే, మన ఆవేశం కాదు అంటే ఆవేశం కొట్టుకోటాలి, ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి నా బాధ అర్థం చేసుకోవాలి. నేను ఫైట్ చేస్తున్న తర్వాత నాకు వచ్చే తగలి దెబ్బల్ని మీరు అర్థం చేసుకోవాలి. శేఖర్ బాష నోరు మూపించే సమయంలో అతను ఇంకొక ఇద్దరిని దింపి పెయిడ్ ఆర్టిస్ట్ అని, వీడు పెయిడ్ ఆర్టిస్ట్ అని నాది మస్తాన్ జీవితం రోడ్డున పెట్టారు సార్. ఇప్పటికిప్పుడు నేను మీకు ఒక వీడియో పంపిస్తాను. ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది, మస్తాన్ కేసులో ఒక 10 మంది మైండ్ గేమ్స్ అన్నవి, 10 మంది చేతులు అన్నవి ఉన్నాయని. మస్తాన్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పటికీ, ప్రీతిని సెకండ్ టైమే కలిసాను సార్, ఫస్ట్ టైం మేము మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయ్ ప్రీతి మస్తాన్ రూమ్ లో కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నాడని నా మైండ్ లో పెట్టిన విజువల్ నేను ఇప్పుడు పంపిస్తాను. మీరు అది చూసి మాట్లాడండి సార్, లావణ్యని ఎంత పిచ్చిదాన్ని చేశారు, లావణ్యని ఎంత భయంకరంగా ఆడుకున్నారని. అలాంటి వాళ్ళని స్టూడియోలో అక్కడ కూర్చోబెట్టారు. నేను అక్కడే వాళ్ళు ఉంచండి సార్, అరగంటలో నేను వస్తాను, చెప్పు తీసుకొని కొడతాను. మీరు రావడం కదా, కొట్టుకోవటాలు కాదు కదా, కొట్టుకోవడం భయపెట్టడం కాదు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను లావణ్య గారు. సంవత్సరంన్నర క్రితము నేను అలా చేశానంటే సంవత్సరంన్నర క్రితం పాలు తాగుతుందా కుచ్చుకునా సార్? ఆమె అడగండి, వికాస్ ఎవరు ఆమె అడగండి సార్. నేను లైన్ లో ఉంటాను. ఎవరు వికాస్? ఎవరు ఎవరు వికాస్? ఎవరు అడగండి సార్? వికాస్ ఎవరు ఎవరెవరు స్టూడియోలో సార్? ఓకే, శేఖర్ ఉన్నారు, రాజ్ తరుణ్ అడ్వకేట్ ఉన్నారు, ఇంకా అంతే. ప్రీతి లైన్ లో ఉన్నారు, ట్రై చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఎవరు వికాస్? ఎవరు మీరు చెప్పండి, వికాస్ ఎవరు సార్? ప్రీతి అనే ఆవిడ. వికాస్ అనేది ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. ఒక్క నిమిషం శేఖర్, నేను అడుగుతాను. ఎవరో తెలియకుండా నేను అడగొద్దని ఎలాగంటారు శేఖర్? ప్లీజ్ ప్లీజ్, 2 నిమిషాలు. ప్రీతి పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా ఆవిడ మాట్లాడడానికి అర్హత లేదు. దిస్ ఈస్ నాట్ రైట్. నన్ను తిట్టుకోమనండి. యాదవ ఏదో చెప్పుకుంటుంది కదా, చెప్పు రోడ్లో ఎక్కడికి వస్తే అక్కడ. అలా కాదు, అలా కాదు. ఈ వికాస్ అనే వ్యక్తి మీపై, వికాస్ కి ఏమిటి సార్ సంబంధం? ఓకే లావణ్య గారు, అది కాదు. ఇప్పుడు మీరు ప్రీతికి ఆధారాలు చేతిలో పట్టుకొని మీరు అనండి, నన్ను ఇప్పటికిప్పుడు జైలుకి పంపించండి. వాళ్ళ మెయిన్ ఉద్దేశం జైలుకి పంపించాలి. జైలుకి పంపించిన తర్వాత పీడియాక్ట్ అయ్యాలి, 1 ఇయర్ వరకు నేను బయటికి రాకూడదు, తర్వాత కుక్కల్ని రోడ్డు మీద వదిలేసి ఇంటికి తాళం వేయించాలన్న శేఖర్ బాషా గారి ఇది. వాడి శేఖర్ బాషా గారి ఇల్లు ఎక్కడ? వాడి ఇంట్లో ఎవరున్నారు? లావణ్య గారు, ఒక్క నిమిషం శేఖర్ బాషా ప్లీజ్. లావణ్య గారు, మున్సిపాలిటీ పంచాయతీ నాకు అక్కర్లేదు సార్. శేఖర్ బాషా ఒక్క నిమిషం, ఏమిటి సార్? మీరు చెప్పేదే కాదు, ఇప్పుడు నేను మీరు మధ్యలో ఉన్నాను, మీరు చెప్పేది విన్నాను. ఇలాగే వెళ్ళిపోతారండి మధ్యలో ఎవరైనా? మీరు చెప్పేదే నేను నిజమని అనుకుంటున్నాను. బట్టలు చించుకోవాలి, రోడ్లో పడి కొట్టుకోవాలి, అదే కదా చేసేది. ఆవిడ అదే మాట్లాడుతుంది, లాంగ్వేజ్ అలాగే ఉంది కదా. వాడు వీడు చెప్తా మీరు అడుగుతారా? ఏం అవసరం లేదు కదా, నేను అడగనా? ఎందుకు? నేను అడుగుతాను కదా. అడగండి, మామూలుగా మాట్లాడమండి. ఒక్క నిమిషం, ఓకే. ఏది పూర్తి పర్సనల్ అటాక్ వద్దు, పూర్తి ఓకే. ఒక నిమిషం, ఓకే. మీరు నెంబర్ ఆన్లైన్ లో చెప్పొద్దు.
వద్దు, నా ఒక్క నిమిషం నేను మ్యూట్ చేస్తాను. నో 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 నో, ఓకే చెప్పండి నెంబర్ చెప్పండి. ఎంతెంత మళ్ళీ చెప్పండి. మావిడ నెంబర్ ఇస్తాను. లేదు లేదు, లైవ్లోనే చెప్పండి. ఏమైనా సెన్స్ ఉందా రోహిత్? రోహిత్ ఏం మాట్లాడుతున్నారు? ఓకే లావణ్య గారు, నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు ఆన్సర్ చేస్తారా మీరు? లావణ్య గారు అవి కాదు. ఓకే లావణ్య గారు ఒక్క నిమిషం, లావణ్య గారు, లావణ్య గారు నేను నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ చేస్తారా? నేను తీసుకుంటాను నాకు. ఓకే ఓకే, అవి సెకండ్. ఇప్పుడు మీపై కొన్ని ఆరోపణలు వచ్చాయి, మీరు అబద్ధమా కాదా? మీరు అవి ఓకే. ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్, నో నో నో, వాళ్ళ పర్సనల్స్, వాళ్ళ పర్సనల్స్ విషయాల్లోకి వద్దు. ఓకే నేను లావణ్య గారు, నేను ఒకటి చెప్తాను వినండి లావణ్య గారు ప్లీజ్. నేను చెప్పి నేను అనేది కాదు కదా. ఇప్పుడు ఆ మీద ఒక ఆరో, మీరు నలుగురు పేర్లు చెప్పారు. అబ్జెక్ట్ కాదు, మీరు మీరు ఆమె లాంగ్వేజ్ అబ్జెక్ట్ చేయండి. ఫోన్ చేయి, చెప్తాను తీసుకోవాలి కదా. మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? లావణ్య గారు, లావణ్య గారు నేను మాట్లాడేది వింటారా? నేను వింటాను. మీ చేతులారా చేసుకున్నారని అంటున్నారు, మీరు చేతులారా చేసుకున్నారని అంటున్నారు. ప్లీజ్ ఒక్క నిమిషం మధుశారం గారు, మీరు వినొద్దు అంటే ఇప్పుడు నేను ఆపేస్తాను. ఇష్టం ఓకే, మీ ఇష్టం. మీరు చెప్పారంటే ఓకే, ప్రధానికి రిస్ట్రిక్షన్స్ పెట్టారంటే ఓకే. నాకు మీరెంతో, లావణ్య కూడా అంతే. లావణ్య నిరపరాధం, నిరపరాధం నాకు అది కాదు. అవసరం లేదు సార్, మీరు అవసరం లేదనుకుంటే కాదు కదా. మీరు నన్ను ఇదే అడగండి. శేఖర్ డోంట్ డ్రైవ్ మీ, నన్ను డ్రైవ్ చేయదు శేఖర్. లావణ్య గారు మీరు కూడా నన్ను డ్రైవ్ చేయొద్దు. లావణ్య గారు నేను అడిగే దానికి మీరు సమాధానం చెప్పాలి అనుకుంటే చెప్పండి. నన్ను డ్రైవ్ చేయాలని దయచేసి ఎవరో ప్రయత్నించొద్దు. లావణ్య గారు, శేఖర్ ఇద్దరు కూడా మీరు అడగాలనుకున్నవి నేను అడగను, మీరు చెప్పాలి అనుకున్న వినాలి అంటే నేను వినను. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి లావణ్య అండ్ శేఖర్. లావణ్య గారు, శేఖర్ నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు వాటికి సమాధానం చెప్పండి ప్లీజ్. మీరు చెప్పాలి అనుకున్నది నేను వింటాను, కేవలం మీరు చెప్పాలి అనుకున్నది వినమంటే మాత్రమే నేను వినను. లావణ్య శేఖర్, ఎస్, థ్యాంక్ యూ. ఓకే లావణ్య గారు, ఎస్ ప్లీజ్. ఓకే లావణ్య గారు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పాలనుకున్నది ఏదైనా ఉంటే అనుకుంటే మీరు స్టూడియోకి రండి, నేను మీతో మళ్ళీ కూర్చుంటాను, మాట్లాడతాను. ఒకవేళ అందరూ కలిసి కూర్చోవడానికి ఇష్టం లేదు అన్నా కూడా నేను విడివిడిగా కూర్చొని మాట్లాడతాను. అండ్ లావణ్య గారు, ఎవరు కూడా డ్రైవ్ చేయాలని చూడొద్దు. లావణ్య గారు నేను ఒకటి అడుగుతున్నాను చెప్పండి, మీరు ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారా లేదా? మీ పైన రెండు మూడు కంప్లైంట్స్ ఉన్నాయా లేవా? ఓకే అది కాదు, అంటే సెంటిమెంట్లు మట్టి కొట్టుకుపోతాను, దేవుడి మీద ఒట్లు ఇవి కాదు, ఆధారాలు కంప్లైంట్లు. మీ మీద 4-5 కంప్లైంట్లు, 4-5 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, అవునా కాదా? నార్సింగ్లో ఉన్నాయి, అండ్ ఇప్పుడు ప్రీతి లావణ్య కూడా కేసు పెడుతున్నారు. మీరు లావణ్యకి, మీరు లావణ్యకి డ్రగ్స్ అలవాటు చేయలేదా? అండ్ ఉదయ్ ఫోన్ మీరు తీసుకెళ్లిపోలేదు, ఉదయ్ ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? లావణ్యకి సంబంధించిన ఫోటోస్ మీరు మీడియాకి రిలీజ్ చేశారా? సారీ ప్రీతికి సంబంధించిన ఫోటోస్ 50,000 ఇచ్చి ఫోన్ తీసుకుంటానని పెట్టాడు సార్, అది కూడా 1 ఇయర్ ఎగో, ఆల్మోస్ట్ 11 మంత్స్ ఎగో సార్. వాళ్ళ ఫోన్ మీ దగ్గర ఉంచుకున్నారా 50,000 కోసం? 50,000 డబ్బులు నా దగ్గర అప్పుగా తీసుకొని పెట్టేసి వెళ్ళాడు. ఆ ఫోన్ కూడా ఇప్పుడు నా దగ్గర లేదు. ఇంట్లో నుంచి దొంగతనం చేపించాడో లేకపోతే ఇంకా ఏం చేపించాడో తెలీదు. నా 50,000 ఇమ్మనండి సార్, నా 50,000 ఇమ్మనండి. ఇస్తే మీరు ఆ ఫోన్ ఇచ్చేస్తారా? డెఫినెట్గా ఇచ్చేస్తాను. మరి మీ దగ్గర లేదంటున్నారు? 50,000 తీసుకున్నట్టు ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఎగ్జాక్ట్లీ పాయింట్ అవిడే చెప్పింది కదా ఉందని.
ఇక్కడ చెప్పడం వద్దు వద్దు ప్లీజ్ 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 మీరు శేఖర్ భాష అని తిట్టదు. ఆర్టీవీ మైక్ ముందు, ఆర్టీవీ స్టూడియో ముందు తిట్టదు. ఓకే, మీరు మస్తాన్ గురించి తీసుకొచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాను. మరి మీరు ఎందుకు అన్నారు లావణ్య గారు? ఒక ఆడియో ఉంది, మస్తానికి ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఒక అబ్బాయి కావాలి పంపించండి అని అన్నారు, అది వినిపిస్తున్నారు. మీరు ఎందుకు అన్నారు ఆ విషయం? రోహిత్ గారు, దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు రాస్తారు నాతో గొడవ పడి 3 డేస్ గొడవ పడి వెళ్ళిపోయిన తర్వాత రాస్తారు ఇక్కడ కూర్చో మాట్లాడు అంటుంటే నేను వెళ్ళిపోతాను అని రాస్తారు వెళ్ళిపోతుంటే బలవంతంగా నేను కూర్చోపెడుతున్నప్పుడు రాస్తారు అంతేలా నీకు తాగాకొకడు లేకపోతే రాత్రి అయితే ఒకడు కావాలి కదా దొబ్బడానికి అని అంటున్నప్పుడు అవి సేమ్ మస్తాన్ డైలాగ్స్ కాబట్టి మస్తాన్కి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. నేను స్పీకర్ ఒక నిమిషం ఆగండి, నేను ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేశానంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను స్పీకర్ ఆన్ చేసి రాజుకి వినిపించేలాగా మాట్లాడుతున్నాను. అది మాకు మాకు ఉన్న అండర్స్టాండింగ్, మాకు మాకు ఉన్న ఫైటింగ్ సార్. అంటే ఇప్పుడు నాకు మీకు మస్తానికి లవ్ ఉందా? ఇప్పుడు నాకు నాకు శేఖర్ భాషకి ఎంత హేటెడ్ ఉందో అంత అంత లవ్ ఉంది సార్. మీరు పట్టాభిపురంలో మస్తాన్ సాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదు సార్? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను మాల్వీ పైన పెట్టిన కేసు ఎందుకు అడగట్లేదు సార్ మీరు? అంటే ఇప్పుడు నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు పేడ్ ఆర్టిస్ట్లను తీసుకొచ్చి మాల్వీ మల్హోత్రా మీద ఓకే మాల్వీ గురించి కూడా మాట్లాడదాం. అది కాదు, మీరు మస్తాన్ సాయి మస్తాన్ సాయికి మీకు లవ్ ఉందా మీ ఇద్దరు మధ్య లేదా? నేను ఎందుకు రేప్ కేసు పెడతాను? రేప్ కేసు ఎందుకు అయింది? నేను రాసిస్ట్ అయిందా సార్? నా చేతి రాత అది అక్కడ కూర్చున్న పురుషోత్తమ్. అసలు మస్తాన్ సాయికి మీకు సంబంధం ఏంటి? 2.2 మస్తాన్ నా ఎనిమీ అయిన ఫ్రెండ్ సార్. అదేంటి ఇప్పుడు నా ఫ్రెండ్? ఒకప్పుడు ఎనిమీనే. అది ఎందుకు ఎనిమి అయ్యాడు అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. ప్రీతి ఉదయ్ అనే వ్యక్తులు మేము ఫస్ట్ టైం మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడే మీ ఆర్టీవీకి నేను వీడియో పంపిస్తాను. రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు కెమెరా పనిచేస్తుంది అని ప్రీతి ఉదయ్ నన్ను ఎంత మ్యానిపులేట్ చేశారు, నాతో వారం 10 రోజులు ఎలా ఆడుకున్నారు, కెమెరా పనిచేస్తుందని, దీని క్లౌడ్ కి ఎక్కుతుందని, ఇది మెమరీ కార్డ్ లేదని ప్రీతి అంటుంటే క్లౌడ్ స్టోరేజ్ కి ఎక్కుతుందని ఉదయ్ అనడం, అలా వారం 10 రోజులు నాతో ఆడుకున్నారు సార్. అలా కొట్లాడుతూ నా దగ్గర ఏమో మస్తాన్ వీడియో రికార్డ్ చేస్తాడని అంటారు, మస్తాన్ దగ్గరికి వెళ్ళి మస్తాన్ వీడియోస్ ఏమో నేను తీసుకున్నానని. ప్రీతి ఉదయ్ అనే ఇద్దరు జంట, అంటే ప్రీతికి ఆల్రెడీ పెళ్ళైంది సార్, ఇక్కడ పర్సనల్ సార్, మరి మావి కూడా పర్సనల్ సార్. ఇక్కడ ఉదయ్ ఏమో నన్ను వదిలేసాడనే రోడ్ ఎక్కాను సార్. మరి ఉదయ్ కూడా ఉదయ్ ఇప్పుడు వచ్చింది ఏంటి రోడ్ ఎక్కకుండా కూర్చొని అక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాడా సార్? రోడే కదా ఎక్కాడు. మరి వినండి సార్, మరి ఉదయ్ అలా కాదు. ఓకే నా పంపించనివ్వండి, నన్ను జైలు పంపిస్తాను కదా సార్, పంపించనివ్వండి. నేను నిజంగా మీకు డ్రగ్స్ ఇస్తే, నిజంగా డ్రగ్స్ కొంటే, నిజంగా డ్రగ్స్ అమ్మితే నేను జైలుకే పోతా కదా. ఐఎమ్ ఓకే ఫర్ ఇట్స్. మీరు ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేసింది, మీ బార్ నుంచి ప్రీతి బయటకు రావాలనుకుంది, ఇవన్నీ అబద్ధమా? నమస్కారం సార్. నమస్తే అండి రోహిత్ గారు. నమస్తే అండి. నేను అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సింగ్ తో మాట్లాడుతున్నానండి. కళ్యాణ్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఆ దగ్గర ఏదో ఆధారాలు ఉన్నప్పుడు పిల్లలు త్వరగా ఎఫ్ఐఆర్ వచ్చేసి లోపల ఏం చేస్తే అయిపోతుంది కదండి ఈ డిస్కషన్, ఈ డిబేట్. పాపం వాళ్ళు కూడా అనవసరం. ఇప్పుడు ఆ పిల్లేమో ఈ పిల్లకి సంబంధించినటువంటి 1.5 ఇయర్ బ్యాక్ డ్రగ్స్ నోట్లో పెట్టారు, అలవాటు చేశారంటుంది. మరి నా క్లయింట్ దగ్గర ఉన్న ఆధారాలు ఏమో, ఆ అమ్మాయి ప్యాకెట్లు గంజాయిలతో ఉన్నది ఆ పాప. ఈ పాప అలవాటు చేసిన తర్వాత రుచి మరిగి ప్యాకెట్లు గంజాయిలు చేతిలో పట్టుకుందా ప్రీతి చౌదరి? అంటే ప్రీతి అదే చెప్తోంది, అలవాటు చేసిన తర్వాత ఇంకా ఆపుకోలే కంటిన్యూ చేసుకుందా అండి. మాకు తెలియపెడతా ఇప్పుడు పక్కన ఎవరు అడ్వకేట్ గారు ఉన్నారు కదండి, గౌరవ అడ్వకేట్ గారు, ఒకవేళ పోలీసు వాళ్ళ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోపోతే సోవర్న రిట్ ఆఫ్ మ్యాండ్ మస్ వేసి పోలీస్ కి డైరెక్షన్ తీసుకుని అక్నాలజ్మెంట్ మీద ఎంఏ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించి అరెస్ట్ చేయించాను సార్. ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉండకూడదు. 20 మంది పిల్లలకి నోట్లో డ్రగ్ కుక్కి 30 మంది ఆడపిల్లల జీవితాలు పాడు చేసినటువంటి లావణ్య చౌదరి బయట ఉండకూడదు. ఆధారాలు ఆల్రెడీ ఆధారాలు సేకరిస్తున్న కొన్ని సెన్సిటివ్ కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం అని అంటున్నారు. నేను ఏమంటానంటేనండి, ఏళ్ళు ఫింగర్స్ మీద అబార్టెడ్ బేబీస్ అనే ఫోటో తీసుకున్నంత పెర్వర్షన్స్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, చాలా మంది వ్యక్తులు. అంటే లావణ్య, ఓకే లావణ్య ఎందుకు ప్రీతికి సంబంధించిన పర్సనల్ ఫోటోలను ఎందుకు రిలీజ్ చేసింది? చాలా చిన్న లాజిక్ మాట్లాడుతున్నాను సార్, అందరికీ అర్థం అవ్వాలి, శ్రోతలకు కూడాను. ఒకసారి ఉన్నమ్మా, నువ్వు ఆవేశపడడం వల్ల ఇంకా నెగిటివ్ అవుతుంది, ఉపయోగం ఉండదు సార్. ఇప్పుడు నేను ఏమంటారంటే, ఒక
ఒక రోజు బ్యాక్ కూడా ఫోన్ చేసి ఈ అమ్మాయి నోటుకు వచ్చినట్టు అమ్మాయితో మాట్లాడింది సార్, శేఖర్ భాష మమ్మల్ని ఫోన్ చేస్తున్నాడు, శేఖర్ భాష మమ్మల్ని పిలుస్తున్నాడు, శేఖర్ భాష మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని. ఈ ప్రీతి అన్న అమ్మాయి ఈ అమ్మాయికి కాల్ చేసిన రికార్డింగ్స్ అబద్ధం అంటారా? 3 రోజుల క్రితం ఇదే ఉదయం అమ్మాయి అబ్బాయి ఈ అమ్మాయికి కాల్ చేసి, అక్క కింద వచ్చిన కమెంట్స్ అన్ని పట్టించుకోవద్దు, అవన్నీ చాలా సింపుల్ థింగ్స్, శేఖర్ భాష కానీ లైట్ గా తీసుకోమని చెప్పిన ఆడియో రికార్డింగ్స్ అబద్ధం అంటారా? అంటే లావణ్య వేరే వాళ్ళ ఫోటోలు తీసి డబ్బులు ఇవ్వకపోతే అంటూ బెదిరించిన అని వాళ్ళు చెప్తుంది అబద్ధం అంటారా? కేసు పెట్టినటువంటి అమ్మాయి, పంజగుట్లో కేసు పెట్టినటువంటి పడాల నారాయణ నాయుడు అనేటువంటి అమ్మాయి మీద కూడా ఎస్ఆర్ నగర్ లో ఇది ఒక సేమ్ మోడస్ ఆపరేండ్. పాప అతను ఎవరి మీదైనా ఫోన్లు లాక్కున్నారు, బ్లాక్ మెయిల్ చేశారు, కానీ వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు బయటికి రారు, వాళ్ళు చాలా సెన్సిబుల్ పీపుల్, వాళ్ళు బయటికి రారు. ఏం సెన్సిబిలిటీ, ఏం బయటికి రారు? ఈ అమ్మాయిని నిన్నటి నుంచి అడ్వకేట్ మధు అన్న ఆయన ఈయన కలిసి డ్రగ్ పెడలరు, డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్తున్నారు. దే హ్యావ్ టు బి బౌండ్ టు 219. తప్పేమో సార్, చాలా దూరం పోతుంది, వాళ్ళు ఒక డిబేట్ అయిపోతుంది కదా. అడ్వకేట్ మధు శర్మ అనేటువంటి వ్యక్తి మాట్లాడడం దాని రికార్డు ఉన్నది. ఈ అమ్మాయిని కన్ఫెస్ చేసినట్టుగా, ఈ అమ్మాయిని కన్క్లూడ్ చేసినట్టుగా, ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇలా డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పింది. 1.5 ఇయర్ బ్యాక్ ఈ ప్రీతి అనేటువంటి అమ్మాయి కూడా మా గొంతులో డ్రగ్స్ చేసిందని చెప్పింది. అన్సస్టైనబుల్ ఎవిడెన్సెస్ మీద ఫ్రైడే సాటర్డే ఫోన్ వచ్చే సాటర్డే దాకా వెయిట్ చేద్దామా? 1 వీక్ టైం చాలా మధు గారికి రిట్ చేసి అమ్మాయి మీద డైరెక్షన్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమ్మాయిని జైలుకి పంపడానికి, ఇస్ ఇట్ ఓకే? 1 వీక్ చాలా, 10 రోజులు కావాలా? ఓకే. కానీ ఒక దిలీప్ శంకర్ గారు ఒక డౌట్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీసులు రకరకాల కేసుల్లో లావణ్యను వేధించిన పనిగా పెట్టుకున్నారా? 8 కేసులు ఉన్నాయి సార్, ఒక కేసే ఉంది సార్ ఇందులో. 2022కు ముందు అంటే అది పట్టాభిపురంలోనూ పోలీసులే ఫేక్ కేసు పెట్టారు, లావణ్య పైన ఇక్కడ డ్రగ్స్ కేసు పోలీసులే ఫేక్ కేసు పెట్టారు. నేను మిమ్మల్ని అదే అడుగుతున్నాను సార్, ఐ'మ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. 2022కు ముందు 2010 నుంచి 2022 దాకా ఈ అమ్మాయి మీద కనీసం ఒక చిన్న అబ్యూజింగ్ కేసు, ఒక చిన్న థెఫ్ట్ కేసు, ఒక చిన్న థ్రెటనింగ్ కేసు ఇక్కడ లేదు కదా సార్. 2022 తర్వాత ఈ అమ్మాయి మీద వచ్చినటువంటి కేసెస్ లో భాగంగా మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు, మస్తాన్ సాయి మీద ఈ అమ్మాయి పెట్టిన కేసు, మాల్వీ మల్హోత్రా ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు, రాష్ట్రాల పేరెంట్స్ ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు, నిన్న మన పాపం ప్రీతి చౌదరి అండ్ దిస్ ఉదయ్ కోసూరి అండ్ శేఖర్ భాష పెట్టినటువంటి కేసు. అంటే ఒకటి ప్రీతి ఉదయ్ పెట్టిన కేసు అబద్ధం కేసు, ఫేక్ కేసు అని మీరు అంటున్నారా? సార్, వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు, ఈ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళకి అలవాటు చేసింది అన్నప్పుడు, హ్యాబిచువల్ గా డ్రగ్స్ అలవాటు చేస్తుంది అన్నప్పుడు, లావణ్య నా క్లయింట్ అయినా సరే సొసైటీకి ఎగ్నెస్ట్ ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు ఒకవేళ సస్టైనబుల్ ఎవిడెన్సెస్ చూపించలేకపోతే ఐ విల్ మేక్ ష్యూర్ ప్రీతి అండ్ ఉదయ్ విల్ బి టోటల్ ఎస్ఎం, ఇంక్లూడింగ్ శేఖర్ భాష. ఎంత సింపుల్ గా ఉంది సార్, ఎంత సింపుల్ గా ఉంది. చాలా మంది ఇంక్లూడింగ్ అడ్వకేట్ మధు ఆయన అక్కడ ఉంటాయని చెప్పండి, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఆయన నా మీద కంప్లైంట్ లాక్ చేయమండి, నేను ఖచ్చితంగా ఆయన మీద లాక్ చేస్తా. ఇఫ్ దిస్ ఎవిడెన్సెస్ ఆర్ నాట్ సస్టైనబుల్ ఇన్ నేచర్, ఇఫ్ హీస్ జస్ట్ ప్రొపగాండింగ్, ఇఫ్ హీస్ జస్ట్ మేకింగ్ న్యూసెన్స్ అండ్ నాన్సెన్స్ వితౌట్ ఎనీ ప్రైమ్ ఆఫ్ ఫేస్, హీ విల్ ఆల్సో బి సూడ్. సో ఇవన్నీ మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, రేపు పోలీసుల దగ్గర కూడా ప్రొడ్యూస్ చేస్తాము, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. మంగళవారం నాడు పోలీసులు కనుక యాక్ట్ చేయకపోతే హైకోర్టు కి సబ్మిట్ చేసి హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకోమనండి. బట్ మేక్ ష్యూర్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్ అండర్ అన్సస్టైనబుల్ ఎవిడెన్సెస్, ఐ విల్ మేక్ ష్యూర్ దే ఆల్ బి డ్రాగ్డ్ టు కోర్ట్. ఓకే ఓకే ఓకే. దిలీప్ శంకర్ గారు, ఒక్క విషయం, అసలు లావణ్య పైన ఇక్కడ నమోదైన డ్రగ్స్ కేసులో కానీ, ఆంధ్రప్రదేశ్లో లావణ్య మస్తాన్ సాయి మీద ఇచ్చిన కంప్లైంట్ విషయంలో కానీ ఏం జరిగింది? నేను అడుగుతుంది అదే, నాకు అక్కడ ఒక లాజిక్, ఒక లాజిక్ అందుబాటు లేదు. అది నేను అడుగుతుంది అదే, అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సింపుల్ లాజిక్, ఇప్పుడు పోలీస్ అనేటువంటి వ్యక్తులు, మీరు కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ లో అంటే నేను విన్న కాడికి, మీరు కూడా ఒక లా గ్రాడ్యుయేట్ అండ్ లా ప్రాక్టీషనర్ సార్, ఎఫ్ఐఆర్ అనేటువంటిది శేఖర్ భాష గారి మీద నమోదైనప్పుడు ఒక రాంగ్ పర్సన్ పెట్టింది, ఆ రాంగ్ పర్సన్ కాండక్ట్ ఇది అని ఛానల్స్ కి చెప్పుకున్న అతను ఎఫ్ఐఆర్ నమోదుతోనే ఒక వ్యక్తి క్యారెక్టర్ ని ఎట్లా డిసైడ్ చేస్తారు? మన 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 పోలీస్ వ్యవస్థలో, మన భారతదేశం జుడిషియరీలో ఎవరు విక్టిమ్ ఉంటారో మనకు తెలియదు. ఒకసారి శేఖర్ భాష చెప్తారంట, మీరు అడిగిన క్వశ్చన్ కి శేఖర్ భాష చెప్తారంట, శేఖర్ భాష చెప్పండి. సో ఎఫ్ఐఆర్ తో ఎవరో ఒకళ్ళు నీ మీద ఎఫ్ఐఆర్ పెట్టారు, దాన్ని నేను తీసుకురాను. నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్,
మాట్లాడాలి. ఎవరో పెట్టిన ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి, ఎవరో పెట్టిన ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి అది పెట్టి మనం ఏదైనా చెప్పచ్చు, కానీ నువ్వు రాసిచ్చిన కంప్లైంట్, నువ్వు రాసిచ్చిన ఎఫ్ఐఆర్ తోటే నేను తీసుకొచ్చా అంటే యూ హ్యావ్ సైన్డ్ సంథింగ్, యూ హ్యావ్ రిటర్న్ సంథింగ్ అండ్ యూ సైన్ సంథింగ్ అండ్ యూ సే రైట్ ఇది ఇప్పుడు నేను రాయలేదు, ఇప్పుడు నేను చేయలేదు అంటున్నావు. నేను తీసుకొచ్చింది ఎఫ్ఐఆర్ కాదు, నువ్వు రాసిచ్చిన కంప్లైంట్, నువ్వు చేసిన సంతకం. యూఆర్ బౌండ్ టు బీ దాట్, యూఆర్ ఎన్ అడల్ట్, 18 ఏళ్ళు దాటిన అమ్మాయివి, నీకు చదువుకున్న దానివి, నీకు అక్కడ ఏం రాశారో తెలుసు, సంతకం పెట్టావు, ఇప్పుడు నేను వచ్చేది కాదన్న. ఎఫ్ఐఆర్ ఇస్ నాట్ ద మ్యాటర్, ద మ్యాటర్ విచ్ హీ హాస్ రిటర్న్ అండ్ సైన్డ్, ఆర్ ఇఫ్ షీ ఈస్ నాట్ రిటర్న్ ఆల్సో ద మ్యాటర్ దట్ షీ హాస్ గాన్ త్రూ అండ్ సైన్డ్, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎవిడెన్స్. సార్ ఒక అమ్మాయి మీ మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ లో కూడా ఉన్న కంటెంట్స్ పక్కన పెడితే, మీరు ఒక మధ్యవర్తికి నిన్న కూడా ఒక ఆడియో క్లిప్ పెట్టారు సార్, నేను పెట్టిన వీడియో కింద, అంటే ఈ అమ్మాయి వచ్చినటువంటి పడాల నాయుడు పెట్టినటువంటి దాని కింద ఆడియో క్లిప్ ఒకసారి మీకు ప్లే చేస్తాను సార్, కింద ఉన్న కమెంట్స్ చదివినిపించండి, దానికి కాల్తది, అంటే లాస్ట్ లో మీరు సాగతి చెప్పినటువంటి మాట ఇదే సార్, ఆ అమ్మాయి పెట్టినటువంటి కంటెంట్స్, ఆ అమ్మాయి పెట్టినటువంటి మ్యాటరు, ఆ ఎఫ్ఐఆర్ మీకు ప్రాథమికం కానప్పుడు ఆ అమ్మాయి ఖాళీదట్టుగా మీరు ఆడియో క్లిప్స్ పెట్టడం ఎందుకు సార్? ఇది మీ వాయిస్ అంటారు, ఏదైనా ఫేక్ అంటారా? మళ్ళీ ప్లే చేస్తాను సార్, మరి కింద కామెంట్స్ లో అన్ని ఆయనకి పాజిటివ్ గా వచ్చేయండి అని అడగట్టండి, దానికి కాలిపోతుంది. ఓకే, కింద కామెంట్స్ గురించి వచ్చిన వాడి గురించి రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. నేను ఒకటి అడుగుతాను దినేష్ శంకర్ గారు, అది కాదు, లావణ్య మస్తాన్ సైకిల్ లవ్ లెటర్ రాసిందా? సార్ ఇప్పుడు ఇతని వాయిస్ క్లిప్ పెట్టాడా పెట్టలేదా? పెట్టారా శంకర్ భాష? అది అది ఏంటి సార్ దాంట్లో ఏం అర్థం? దాంట్లో ఏముంది నాకు చెప్పడం? అది ఏమన్నా నేను పబ్లిక్ ఫోరం లో పెట్టానా? ఎవరో పెట్టారు నాకు, ఆవిడ పెట్టిందట, ఇదిగో ఆవిడ ఇది వచ్చింది, ఒక వీడియో పెట్టిందట అమ్మాయికి, నా కింద పాజిటివ్ కమెంట్ చూడండి, అమ్మాయి కాలిపోద్ది అని ఎఫ్ఐఆర్ ఒక దొంగ మనిషి పెడితే ఆ అమ్మాయితో మీకు ఏక్రమ సంబంధం లేకపోతే ఆ అమ్మాయి కాలిపోయేటట్టు మీరు సార్ కేసు డైవర్ట్ చేయడానికి ఏదో మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.